జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకోవడానికి రైతు భరోసాను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రైతు భరోసాతో రైతులకు గిట్టుబాటు ధరలు బీమా సౌకర్యాలు కల్పించి రైతుల పక్షపాతిగా నిలిచారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో విత్తన సెనగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ఉరవకొండ ఎక్స్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు ఆర్డీఓ గుణశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, వర్షాలు ఎక్కువగా రావడంతో వేరుశనగ పంట నష్టపోయారని, ఎప్పుడూ ఒకే పంట మీద ఆధారపడుతున్నారని, కావున రైతులు ప్రత్యామ్నాయ పంటలు జొన్న, పెసలు, రాగులు, కుసుములు పంటలు కూడా వేయాలని రైతులకు సూచించారు. అలాగే విత్తన శనగ పంటకు మంచి అదును అయిందని, అందులో భాగంగానే ఈ రోజు రైతులకు ప్రభుత్వం సబ్సిడీతో విత్తన శనగలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తుందని, గత ప్రభుత్వాలు ఏనాడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. సీఎం జగన్ రైతులకు రైతు భరోసాతో పాటు గిట్టుబాటు ధరలు కూడా కల్పించారు. అదే విధంగా అనంతపురం జిల్లా రైతులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రనీవ కాలువను వెడల్పు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని తెలిపారు. ఎక్స్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ గురించి అడగగా మేము రైతులకు చెప్పలేదని ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను అప్పుల పాలు చేశారని ఆయన అన్నారు. శనగల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ఎన్బి శాఖ మంత్రులు మాలగుండ్ల శంకర్ నారాయణ గారికి, అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి, పత్రికేయ మిత్రులకు, అధికారులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ, మన హంద్రి నివా సుజల సమద్రి ఫేజ్ వన్ కింద ఏదైతే ఆయకట్టు కంప్లీట్ చేయవలసి ఉందో దానికి సంబంధించినటువంటి వర్క్ని, అంటే భూ సేకరణ కార్యక్రమాన్ని ఆల్రెడీ ఒక 3 రోజుల క్రితమే వర్క్ అన్నది రివ్యూ చేసుకోవడం జరిగిన ఇది చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రాబో 2-3 నెలల కాలంలోనే ఇది కంప్లీట్ చేయడానికి, అంటే భూ సేకరణ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి స్థిర నిశ్చయంతో ఉన్నాము. తదుపరి దీన్ని అందరి నివర సృజ సవంత్రి కింద ఈ కాలువని వెడల్పు చేయడానికి కూడా, ఇప్పుడున్నటువంటి 3800 క్యూసెక్ల వాటర్తో ఏదైతే వెడల్పు ఉందో, అంటే 10 నుండి 12 మీటర్ల వెడల్పు ఉందో, దాన్ని 19 నుండి 21 మీటర్ల వెడల్పు చేయడానికి కూడా మనం గవర్నమెంట్కు ప్రపోజల్ పంపించడం జరిగింది. మాల్యాల నుండి మన దగ్గర సంఘాల అండ్ ఇక్కడ నుండి కూడా కంప్లీట్గా వెడల్పు చేయడానికి ప్రపోజల్స్ మన సైడ్ నుండి పంపించడం జరిగింది జిల్లా నుండి. సో మీ యొక్క ఆశీస్సులతో, అలాగే మంత్రి గారి పర్సుయేషన్తో తొందరగానే శాంక్షన్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. బోర్వెల్స్ కింద కానీ, కెనాల్స్ కింద కానీ వేసేటటువంటి ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఈ శనగల్ని వేసుకుంటే మంచిది, లేదంటే దీన్ని తగ్గించుకుంటే మంచిది, ఆల్టర్నేట్ క్రాప్స్ వేసుకుంటే మంచిది అని చెప్పేసి, అంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇతర కండిషన్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్గా అంటే ఏ జిల్లాకు ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా, ఇక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఆధారంగా, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల ఆధారంగా ఇవన్నీ చూసుకొని మనకు ఈ పప్పు శనగ అన్నది సాధ్యమైనంత వరకు కొంత ఒక 75%, అంటే లాస్ట్ టైం పోయిన సంవత్సరం వేసిన దాంట్లో ఒక 25% తగ్గించుకొని ఒక 75% మాత్రమే వేసుకొని ఇతర పంటల మీద దృష్టి పెడితే బాగుంది. కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ పంటల్ని ఒకే పంట కాకుండా ఇంతసేపు వీళ్ళు చెప్పారు, ఎర్ర నేలలైతే శనక్కాయలు, మిగతా నేలలైతే శనగలు అన్నట్లు వేస్తూ ఉన్నారు. అలా కాకుండా మిగతా పంటలైనటువంటి జొన్న కావచ్చు, లేదంటే తెల్ల కుసుమలు, పొద్దుతిరుగుడు, పెసర, మొక్కజొన్న, ధనియాలు, సజ్జలు, మినుములు, పప్పు శనగ, ఇలా మిగతా పంటలు కూడా వేసుకుంటే మంచిది. అండ్ ఆదాయం కూడా ఆ లెక్కలు కూడా వేస్తూ ఉన్నారు. అంటే మనకు ఒక 100 రూపాయలు మనం ఖర్చు పెట్టుకుంటే శనగలో, అంటే పప్పు శనగలో మనం 100 రూపాయలు ఖర్చు పెడితే దాదాపుగా
మనకు ఆదాయం వచ్చేది 211 రూపాయలు వస్తుంది 100 రూపాయల ఖర్చుకి 200 అంటే దానికి పెట్టినటువంటి ఖర్చుకి అదే వేరే విధంగా జొన్నలు అయితే మనకు 100 రూపాయల ఖర్చు పెడితే 332 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది అంటే జొన్న వేసుకోవడం శనగల కంటే కూడా జొన్న కొంత ఆదాయంగా ఉంటుంది కుసుమలు అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 320 రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది అదే పొద్దుతిరుగుడు అయితే 100 రూపాయల ఖర్చుకి 310 సో ఈ విధంగా లెక్కలు వేసుకుంటే పప్పు శనగ కంటే కూడా శనగల కంటే కూడా ఇతర పంటలు వేసుకోవడం మనకు లాభదాయకం అండ్ మంచిది కూడా సో అందుకని చెప్పేసి ఈ రోజు ఈ పప్పు శనగ సీడ్ ఏదైతే ఉందో సబ్సిడీ మీద డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తగ్గించినటువంటి ఎక్స్టెంట్ లో అంటే ఇంత ముందు వేసినటువంటి టోటల్ ఎక్స్టెంట్ లో ఇప్పుడు మనకు కొంచెం తగ్గించుకొని జిల్లా మొత్తంలో ఒక 26 మండలాలకు 68900 హెక్టార్లలో ఇవ్వడానికి కావాల్సినటువంటి విత్తనాన్ని మనం రెడీ చేయడం జరిగింది దాదాపుగా 52000 క్వింటాల్ల పప్పు శనగల్ని మనం ఈ రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ రోజు మొదలు పెట్టేసి ఇప్పటి నుండి ఇవ్వడం జరుగుతుంది మీరందర్నీ కూడా మరొకసారి కోరుతూ ఇప్పుడు మన ఎక్స్ఎంఎల్ఏ గారు చెప్పినట్లుగా ఈ నియోజకవర్గం మీద లేదంటే ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యల మీద గవర్నమెంట్ అలాగే జిల్లా యంత్రాంగం కూడా వీటిని పరిష్కారం చేయడానికి సహాయ శక్తుల కృషి చేస్తున్నాము ఖచ్చితంగా వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను।